వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ప్రజలకు సౌకర్యవంతంగా డిజిటల్ నెంబరింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల పేర్కొన్నారు. గురువారం పట్టణ మారిస్పేటలో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మనిషి ప్రతి అవసరానికి ఇంటి డోర్ నెంబర్ తప్పనిసరి అవుతున్న ఈ నేపథ్యంలో గుర్తింపులకు వీలుగా పురపాలక అడ్మినిస్ట్రేషన్ శాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పట్టణాన్ని బ్లాకులుగా విభజించి మ్యాపింగ్ చేసి ఫీల్డ్లోకి వచ్చినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ డోర్ నెంబరింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలియజేశారు. సులభంగా అడ్రస్ కనుగొనేందుకు దోహదపడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, ఆర్ఓ యోగేంద్రనాథ్, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డోర్ నంబరింగ్లో వినూత్నమైన మార్పులతోటి ఒక యునిక్ నెంబర్ క్రియేట్ చేసే విధంగా డిజిటల్ డోర్ నెంబరింగ్ని మన యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. దీనికాను మన తెనాలి పురపాలక సంఘంలో ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. దీనికి ముందస్తు బేస్ మ్యాప్ మొత్తం తయారు చేసుకోవటము, ప్రతి మన యొక్క పట్టణాన్ని కొన్ని బ్లాక్స్గా రెడీ చేసుకోవటము, బ్లాక్స్గా డివైడ్ చేసుకోవటము, ఇవన్నీ మ్యాపింగ్ ఇవన్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫీల్డ్కి వచ్చేసేసి ఆ యొక్క డిజిటల్ డోర్ నెంబరింగ్ని ఫిక్స్ చేయటము, దాన్ని మ్యాపింగ్ చేయటం జరుగుతుంది అన్నమాట. రాష్ట్రం మొత్తం మీద డిజిటల్ డోర్ నెంబర్ అనే ప్రోగ్రామ్ని జేఏ సర్వే ద్వారా డిజిటల్ డోర్ నెంబర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ డోర్ నెంబర్ ఏంటంటే, ఒక ఇంటికి ఇన్ని మన స్టేట్ మొత్తం మీద ఒకటే యూనిక్ నెంబర్ ఉంటుంది. మీరు ఇట్లా చూసినట్టయితే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంటి లొకేషన్ అనేది కరెక్ట్గా మనం గూగుల్లో చూసుకోవచ్చు. నావిగేషన్ ద్వారా మీ ఇంటి ఎవరికైనా సరే మీ అడ్రస్ లేదు తెలియకపోయినా కానీ ఏదైనా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఆ దారి మీకు కరెక్ట్ చూపిస్తుంది. చేనేత కార్మికులు, సెలూన్ల నిర్వహణదారులకు ప్రభుత్వం ఉచితంగా 150 యూనిట్ల మేర విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నట్లు డిఈ ఆవుల మురళి కృష్ణ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తుండగా, నూతనంగా చేనేత కార్మికులు, సెలూన్ల నిర్వహణదారులకు 150 యూనిట్ల ఉచితంగా కరెంటు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో నమోదు కాని వ్యక్తులుంటే అర్జీ దాఖలు పరిచి ఈ ఉచిత విద్యుత్ సేవలను పొందవచ్చన్నారు. 75% మేర మీటర్ల మార్పు జరిగిందని, ఐఆర్డీఏ పోర్టల్ ద్వారా 100% మీటర్ రీడింగ్ తీస్తున్నట్లు తెలిపారు. రీడింగ్లో మానవ తప్పిదాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. చేనేత సెలూన్ నిర్వాహకులు 150 యూనిట్ల విద్యుత్ తీసేసి అదనంగా వచ్చిన బిల్లుకు మాత్రమే చెల్లింపు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా ప్రభుత్వం వారు మనకి వీవర్స్కి, అలాగే హెయిర్ కటింగ్ సెలూన్స్కి, వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మనకి ఆక్వాకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేవర్స్కను, సెలూన్స్కి కూడా సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. వేవర్స్కి, సెలూన్స్కి 150 యూనిట్స్ వరకు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క గృహాల్లోనే ఉంటాయి కాబట్టి చేనేత వస్త్ర పరిశ్రమ కూడా, వాళ్ళందరూ కూడా 150 యూనిట్ల వరకు ఫ్రీ యూనిట్లుగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కాల్చిన దాంట్లో వచ్చి 150 యూనిట్లు పోను, బ్యాలెన్స్కి వాళ్ళు బిల్లు కట్టాల్సి వస్తుంది. అలాగే హెయిర్ కటింగ్ సెలూన్స్ కూడా, ఎక్కడైతే మన క్షవృత్తిదారుల యొక్క షాప్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా 150 యూనిట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దానిపైన వీళ్ళు సుమారుగా 250 యూనిట్లు వాళ్ళకి నెల వాడకం వస్తే 150 యూనిట్లు పోను, 100 యూనిట్ల వరకు మాత్రమే బిల్లు రావడం జరుగుతుంది. జొన్న, మొక్కజొన్న పైరు లేత దశలో ఉన్నందున నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయాధికారి పి వెంకటనరసయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, పైరు లేత దశలో ఉన్నందువల్ల తేలికపాటి నీటి తొడులు పెట్టుకోవాలని సూచించారు. పైరులు కత్తెర పురుగు, కాండం తొలుచు, గులాబీ రంగు పురుగుల ఉధృతి అధికంగా ఉందని నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మొక్క పూర్తిగా తడిసేలా మందులు పిచికారీ చేసుకోవాలని, మందు ద్రావణం మొవ్వలోకి వెళ్లడం వల్ల పురుగు చనిపోతుందని వివరించారు. పురుగుల ఉధృతి అరికట్టే మందులను ఉపయోగించాలని రైతులకు వివరించారు. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకి మొక్కజొన్న పైరులో కానీ, అదేవిధంగా జొన్న పైరులో కానీ, ఈ రెండింటిలో కూడా ఈ కాండం తొలిచేటువంటి గులాబీ రంగు పురుగు, అదేవిధంగా ఈ అక్కడక్కడ కత్తెర పురుగు కూడా మేము క్షేత్ర సందర్శనలో భాగంగా కత్తెర పురుగును కూడా గమనించడం జరిగింది. అయితే దాదాపుగా నిన్న క్షేత్ర సందర్శనలో భాగంగా అంగలకుదురు గ్రామంలో మనకి ఆల్రెడీగా 70 రోజుల పైరులో దాసరెణ్ణి కూడా రావడం జరుగుతుంది. మరి ఆ దాసరెణ్ణిలో కూడా ఈ కత్తెర పురుగు అనేది ఒక్కొక్క దాసరెణ్ణిలో 3 నుంచి 4 వరకు కూడా కత్తెర పురుగులని గమనించడమైంది. కాబట్టి రైతు సోదరులు దీనిపైన ఎప్పటికప్పుడు
సమగ్రమైనటువంటి శస్త్రశిక్షణ చర్యలు అనేవి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రధానంగా మనకి పురుగు యొక్క ఉధృతి కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి రైతు సోదరులు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సరైనటువంటి పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు, కానీ చేసే విధానంలో మనం కొంచెం మార్పుని చేసుకున్నట్టయితే ఆ చేసేటువంటి పురుగు మందు అంతా కూడా సమర్థవంతంగా పురుగు పైన పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వయసు గల బాలికల పరిరక్షణ ధ్యేయంగా ప్రాజెక్టు రీసోర్స్ గ్రూప్లు పనిచేస్తాయని ఆర్డీఓ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక జేఎంజే కళాశాలలో శిశు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని 7 ప్రాజెక్టుల అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కిశోర వికాసం ఫేజ్ 2లో భాగంగా 7 సభ్యులతో ప్రాజెక్టుకు ఒక గ్రూపును ఎంపిక చేసి కళాశాల విద్యార్థులకు చట్టాలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ఎదుర్కొనే నేపథ్యాన్ని వివరిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలియజేశారు. బాల్య వివాహాలు, అత్యాచార నిరోధక చట్టం, న్యూట్రిషన్ ఫుడ్ తదితర విషయాలపై పాఠశాల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులు అవగాహన కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిడిపిఓలు శైలజ, అరుణ, సుజాత, రాధాకృష్ణ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో బాధ్యత లేకుండా పెరిగినటువంటి వాళ్లే ఈ దాడులకి నేపథ్యం వహిస్తుంది కూడా మనం రోజువారీ సమాజంలో చూస్తాం. వీటిల్లో పత్రికాముఖంగా కానీ మీడియా పరంగా కానీ వీలైనంత వరకు వీటిని ప్రచారం చేయకుండా ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే చెడుని ఎప్పుడు కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సినంత అవసరం లేదు. మంచిని ఎంత ప్రచారం చేసినా తప్పులేదు, కానీ చెడునటువంటి దాన్ని ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుకి కార్యకారణ సంబంధం ఏంటి, వాటిల్లో పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ సమాజం పరంగా కానీ ఏవేవి మార్గాలు ఉన్నాయో వాటిని మనందరం కూడా అమలు చేసినట్లయితే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి బాలికల పరంగా కానీ స్త్రీల పరంగా భౌతిక దాడులు కానివ్వండి, రేప్ అనివ్వండి, లేకపోతే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానివ్వండి, వాళ్ళని ఒక ఆట వస్తువులా కాకుండా మన కుటుంబ సభ్యులుగా భావించి ఎప్పుడైతే మన ఇంట్లో మనం గౌరవిస్తామో సమాజంలో ఇతరులు గౌరవిస్తారు. వీటన్నిటినీ మనం తెలుసుకోవడం ద్వారా ఈ కిశోర బాలల వికాసానికి సంబంధించి సరైనటువంటి దృక్పథం మనం ఊహించి అదేవిధంగా మరి కళాశాలలో టీడీపీఓతో సహా 7 సభ్యులున్న ఒక టీంని రిసోర్స్ గ్రూప్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం కిశోర బాలికలకి ఉన్న వాళ్ళ సమస్యలు అనియండి, వాళ్ళ విషయాలు అనియండి, మరి ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, విద్యాపరంగా ఏమైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమంలో మాకు డిస్ట్రిక్ట్ టీం నుంచి వచ్చిన వారి నుండి పొంది మరి ఇంటర్న్ వీళ్ళు పీజీటీస్గా పియర్ గ్రూప్ ట్రైనర్స్గా ఉన్న కాలేజీ పిల్లలందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు వినియోగదారుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని, జీఎస్టీ విధింపు దారుణమని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధి నాగమల్లేశ్వరరావు అభిప్రాయపడ్డారు. గురువారం పట్టణంలోని వాహబ్ చౌక్ సెంటర్ నుండి ఆపరేటర్లు ర్యాలీగా బయలుదేరి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. పెంచిన రేట్లను తగ్గించాలని, జీఎస్టీను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. తమ ప్రదర్శనను మెయిన్ రోడ్, గాంధీచౌక్, బోస్ రోడ్ల మీదుగా కొనసాగిస్తూ తమ నిరసనలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. గత 2 రోజుల నుండి చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. కార్యక్రమంలో తలశిల చంద్రశేఖర్, నల్లగొర్ల నాగేశ్వరరావు, బాలచంద్ర, పసుపులేట్ త్రిమూర్తి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. విధానం పూర్తిగా ఇటు వినియోగదారులకి కేబుల్ వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా ఉంది. ఇటు ప్రతి ఒక్క
వినియోగదారుడు కానీ అలానే కేబుల్ ఆపరేటర్స్ కానీ ఆపరేటర్స్ దగ్గర పనిచేసే కూరాలు అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని వారి కన్సర్న్లో నడుపుతా ఉన్నట్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టారిఫ్ ఈరోజు మనం వసూలు చేసేదానికంటే కూడా కేవలం ఈరోజు వాళ్ళు ట్రాయిన్ నిబంధనల ప్రకారం తీసుకునే పరిస్థితి అయితే 100 ఛానల్స్ ఇస్తామంటారు 130 రూపాయలకి. కానీ దానిలో చూడగలిగింది ఏది ఉండదు. మళ్ళీ దానికి తోడు 18% ట్యాక్స్ అంటే 153 రూపాయలు అవుతుంది. మినిమం తెలుగు ఛానల్స్ వరకు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తెలుగు ఛానల్స్ చూడాలన్నా కానీ కనీసం 300 పైన కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తూ 2 రోజుల నుంచి ప్రసారాలు నిలిపివేయటమే కాకుండా అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కూడా కార్యక్రమం కూడా చేపడతాం జరిగింది. వినియోగదారులు కోరుకున్నటువంటి పే ఛానల్స్ వాటి వరకు సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, అంతవరకు సవ్వు. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కి ట్యాక్స్ నుంచి మినహాయించినట్టయితే చాలా వినియోగదారులు మేలు చేసినట్టుగా ఉంటుందని చెప్పి మా కోరిక. అసలు ఆ కేబుల్ ప్రసారాలు అనేది ఇవాళ సమాచారం ప్రపంచంలో ఎటువంటి సమాచారం కూడా ప్రజల వాకిట్లోకి మేము అతి తక్కువ ధరలో అందిస్తున్నాము. ఇది నిత్యావసరమైన అవసరం, వినోదంగా కాకుండా నిత్యావసరమైన అవసరంగా మీరు భావించి ప్రభుత్వం వారు గుర్తించి దీని మీద సర్వీస్ ట్యాక్స్ మొత్తం మినహాయించినట్లయితే వినోదారులకు మేలు కలుగుతుంది. రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం తథ్యమని వైసీపీ తెనాల నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన గుంటూరు కోటేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరావు, పి శేఖర్, ముత్యంశెట్టి, మైలు చెన్ను, గుంటూరు గోపి సహా 200 మంది పార్టీలో చేరారు. గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి వెంకటరోసయ్య, అన్నాపతిని శివకుమార్ వీరిని పార్టీ కండువాతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కిలారి వెంకటరోసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి చూపు జగన్ వైపు ఉందని, సంక్షేమం అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను కల్లబొల్లి మాటలతో మోసగించిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలా? రాజకీయాల్లో మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలా? అలాంటి కట్టుబడిపోతే నాయకుడిగా జనం నమ్మరు. అదే తత్వం ఉన్న వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే లక్షణాలు ఉన్న వ్యక్తిని నేను నమ్మిన నాయకుల కోసం, వెంట ఉన్న నాయకుల కోసం ఎందాకైనా పోరాడే వ్యక్తిని. అందుకే చెబుతా ఉన్నా, వార్డులో వైఎస్ఆర్ పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడే విధంగా మనందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ పార్టీ విజయమే మన ఎజెండాగా ఉండాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతా ఉంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబోతా ఉన్నారు. మీరు అందరూ కూడా, నేను ఒకటే మీ అందరూ కోరుతా ఉన్నా, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మూటకు మాటల్ని మీరు అందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి డాక్టర్ ఉమారెడ్డి వెంకటేష్ గారు ఈ ప్రాంతానికి మరి పార్లమెంట్ సభ్యుడిగా ఏ విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు, అదేవిధంగా మరి సోదరు శివకుమార్ గారి తండ్రి గారు ఈ ప్రాంతంలో మరి మంత్రి గారిగా అన్నాపతి సత్యనారాయణ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అందరూ కూడా, ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు మాత్రమే. ఉదాహరణలు ఎందుకంటే కుటుంబాలు కానివ్వండి, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు మీరు అందరూ గమనించాలని కోరుతా ఉన్నా. దీంట్లో ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కుటుంబం మడమ తిప్పని కుటుంబం, ఒకసారి చెప్పిన మాటని నిలబెట్టుకునే కుటుంబం. నిలబెట్టుకోవటానికి మీ అందరం కూడా తలావతిగా మీ అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం. మీరు అందరూ కూడా మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, మరి ఎమ్మెల్యేగా శివకుమార్ గారికి, పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఓటేసి అత్యధిక మేత గెలిపించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ.
బులెటిన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికల పరిరక్షణే ధ్యేయంగా ప్రాజెక్టు రిసోర్స్ గ్రూపుల ఏర్పాటు, ఆర్డీఓ శ్రీనివాసరావు. జొన్న మొక్కజొన్న పైర్లలో రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏవో వెంకట నర్సయ్య. ప్రజలకు సౌకర్యవంతంగా డిజిటల్ డోర్ నంబరింగ్, మున్సిపల్ కమిషనర్ శకుంతల. చేనేతలు, సెల్యూన్ల నిర్వహణదారులకు 150 యూనిట్ల మేర ఉచిత విద్యుత్, డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.